హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. కూటమికి గ్లాసు గండం, రెబల్స్ చేతిలో జనసేన గ్లాసు. ఏపీ ఎన్నికలలో కొంతమంది ఇండిపెండెంట్లకు గ్లాసు సింబల్ను కేటాయించడం జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి తలనొప్పిగా మారింది. గాజు గ్లాసు సింబల్ను ఎన్నికల సంఘం జనసేనకు కేటాయించినప్పటికీ అది ఫ్రీ సింబల్ జాబితాలో ఉండిపోయింది. దీంతో జనసేన అభ్యర్థి పోటీలో లేని నియోజకవర్గాలలో కొంతమంది స్వతంత్రులకు గాజు గ్లాసు సింబల్ను కేటాయించడం కూటమిని టెన్షన్ పెడుతోంది. విజయనగరం అసెంబ్లీ స్థానానికి టీడీపీ రెబల్గా నామినేషన్ దాఖలు చేశారు మాజీ ఎమ్మెల్యే మేసాల గీత. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా అశోక్ గజపతిరాజు కూతురు అదితి గజపతిరాజు పోటీ చేస్తున్నారు. అయితే మేసాల గీతకు ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. దీంతో ఓట్లు చీలి కూటమికి నష్టం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేవలం విజయనగరమే కాదు, మదనపల్లి, శృంగవరపుకోట, జగ్గయ్యపేట, మైదుకూరు, విజయవాడ లోక్సభ స్థానాలలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కూడా కేటాయించారు. మొత్తంగా 20కి పైగా స్థానాలలో ఇండిపెండెంట్లకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించినట్లు సమాచారం. గ్లాస్ గుర్తు పొందిన ఇండిపెండెంట్లు వీళ్లే: విజయనగరం మేసాల గీత, మైలవరం వల్లభనేని నాగపవన్, విజయవాడ సెంట్రల్ గొల్లపల్లి ఫణిరాజ్, టెక్కలి అట్టాడ రాజేష్, కాకినాడ పాటంశెట్టి సూర్యచంద్ర, కావలి సుధేకర్, పెదకూరపాడు నంబూరు కళ్యాణ్ బాబు, గన్నవరం వల్లభనేని వంశీ మోహన్ కృష్ణ, మంగళగిరి రావు సుబ్రహ్మణ్యం, మదనపల్లి షాజహాన్, శృంగవరపుకోట కొట్టియాడ లోకాభిరామకోటి, అనకాపల్లి ఎంపీ వడ్లమూరి స్వరూప, విజయవాడ ఎంపీ యనమండ్ర కృష్ణకిషోర్,